గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 51వ జన్మదినం సందర్భంగా ఆళ్ళగడ్డ ఆర్ఎన్బి భవనంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగులు బిజేంద్ర రెడ్డి గారు పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న దాతలకు, గ్రామీణ వైద్యులకు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి, వైద్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గారు కేకును కట్ చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయనను మళ్ళీ మనం ముఖ్యమంత్రిగానే చూడాలని, ఆయన ద్వారా మనం అందరం లబ్ధి పొందాలని, ప్రతిపక్షాలు చెప్పే మాటలు నమ్మొద్దని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్, వైద్య సిబ్బంది, కార్యకర్తలు, గ్రామీణ వైద్యులు మరియు మీడియా వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అన్న ఫేమస్ బాగా వైసీపీ లీగల్ సెల్, వైసీపీ లీగల్ సెల్ జిల్లా కమిటీ మెంబర్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు 51వ సంవత్సరం అడుగులు పెట్టిన శుభ సందర్భంగా నేను ఈరోజు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అందులో భాగంగా ఆర్లగడ్డ వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ తరపున రక్తదాన శిబిరంలో మేము కూడా పాలు పంచుకుంటున్నాము. అందులో భాగంగా మేమందరం కూడా స్వచ్ఛందంగా మా సీఎం సారు జన్మదినం సందర్భంగా రక్తదానం ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించుకొని అందరం కూడా ముక్కుమ్ముడిగా ఇక్కడ హాజరైనాము. ఈ శిబిరంలో మనకు ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా పాలు పంచుకొని ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు. వారికి కూడా మాకు అభినందనలు తెలుపుతున్నాము. మా రెడ్ క్రాస్ సొసైటీ వారికి కూడా మా జన్మదిన శుభాకాంక్షలతో అభినందనలు తెలుపుతూ మేము లీగల్ సెల్ తరపున మా సహచర న్యాయవాదులు అందరం కూడా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని మేము కూడా స్వచ్ఛందంగా ఈ రక్తదానం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాము. కాబట్టి మాకు కూడా చాలా ఆనందంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇలా జరుపుకోవడము గత 3 రోజుల నుంచి కూడా అట్టహాసంగా మొట్టమొదటి రోజు కబడ్డీ పోటీలతో, రెండో రోజు పర్యావరణంగా మొక్కలు నాటే కార్యక్రమం, ఈరోజు ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలతో గత కొన్ని 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఇదే ప్రాంతంలో మేము రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఉన్నారు పార్టీ పరంగా. అందులో భాగంగా వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ తరపున మేమందరం కూడా స్వచ్ఛందంగా ఈ రక్తదాన శిబిరంలో పాలు పంచుకుంటున్నాము. దీనికి కూడా మాకు సహకరించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి కూడా అభినందనలు తెలుపుతున్నాము. ఏమైంది
జగన్మోహన్ రెడ్డి గారి 50వ పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా ఇక్కడ ఆళ్లగడ్డలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు పురస్కరించుకొని 3 రోజుల నుంచి మనము ఆటల పోటీలు, రెండొచ్చేసి చెట్లు నాటే కార్యక్రమము, అదేవిధంగా ఈరోజు రక్తదాన కార్యక్రమము అన్ని దగ్గరలో కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మీరు చూస్తే గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇంత గతంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరూ కూడా తెచ్చిన పథకాలు ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా తేలేదు. ఈరోజు ఆరోగ్యశ్రీ కానీ, ఈరోజు పిల్లలు పేద పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, 4% రిజర్వేషన్ కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే ఈరోజు ఇంకా అంతటికంటే 4 అడుగులు ముందరికేసి మన ముఖ్యమంత్రి గారు ఇంకా మెరుగైన కార్యక్రమాలు ఎన్నో తీసుకురావడం జరుగుతూ ఉంది. తేవడమే కాకుండా ఈరోజు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, ఆ సచివాలయ వ్యవస్థ దాని కింద ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి ఏమేం లబ్ధి చేకూరింది, మీరు అరువులై ఎందుకు రాలేదు, లేకపోతే వస్తుంటే ఏమేమి వస్తుందని తెలియపరచమని చెప్పేసి ప్రతి గడపకి ఈరోజు ఎమ్మెల్యేలను పంపించే ధైర్యం ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదు. ఈరోజు కేవలం ప్రతిపక్షాలు ఉన్నాయంటే వాళ్ళు బురద జల్లనికే ఇదైపోయారు, కానీ వాళ్ళు చేసింది ఏంటనేది ఈ రోజుకి ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నారు. ఈరోజు ఒక్క విషయం అడిగితే తెలుగుదేశం వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను విజనరీ, నేను అది ఇది అని అంటారు, కానీ ఒక్క పథకం ఆయన తీసుకొచ్చింది ప్రజలకు ఉపయోగపడేది, అంటే ఒక అమ్మఒడి లాంటిదో, ఒక ఆరోగ్యశ్రీ లాంటిదో, లేకపోతే ఒక రైతు భరోసానో, లేకపోతే ఒక పావుల వడ్డీకి రుణాలు మహిళలకి ఏది తీసుకొచ్చినాడో ఒకటి చెప్పాలా? ఒక్క పథకం కూడా ప్రజలకు ఉపయోగపడేది తీసుకొని రాకుండా ఎప్పుడు కూడా నేను దావూస్ కడతాను, లేకపోతే హైటెక్ సిటీ కట్టింది నేను, లేకపోతే ఇంకోటి కట్టింది నేను, లేకపోతే నేను ఉంటే కరోనానే వచ్చేది కాదు, ఇట్లాంటి పొద్దుబొన్ని మాటలు మాట్లాడుకుంటా మళ్ళీ ప్రజల్లో తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంత గట్టిగా పనిచేస్తున్నారు కాబట్టి, ఆ ధైర్యం మాకు ఇస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి మేము అడుగుతున్నాం, మీకు మేము మీ ఇంటికి ఇంత లాభం చేకూర్చున్నాం కాబట్టి మీ అందరూ మళ్ళీ తిరిగి మమ్మల్ని ఆశీర్వదించాలా, మీరు ఇచ్చిన అవకాశంతోనే ఇవన్నీ మేము సాధ్యం చేయగలిగినాం, మీ అందరికి కూడా ఇవి సమకూర్చగలిగినాం అని చెప్పేసి చెప్పే ధైర్యం ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదు. ఈ గతంలో ఎప్పుడు ఎలక్షన్లకు వెళ్ళినా కానీ, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ, 5 ఏళ్ల తర్వాత ఈరోజు ప్రజలు గుర్తుకొచ్చారా అని చెప్పే పరిస్థితుల్లో ప్రజలు ఉండేవాళ్ళు. ఈరోజు ప్రజలు ఏ స్థాయిలో ఉన్నారంటే, అవును సార్ మాకు ఖచ్చితంగా ఈ పథకాలు అన్నీ అందుతున్నాయి, మాకు చాలా సంతోషంగా ఉంది, రాని వాళ్ళు సార్ మాకు ఈ టెక్నికల్ ఇబ్బంది వల్ల ఈ పథకం రావడం లేదు, లేకపోతే ఈ సమస్య ఉందని చెప్పుకోగలుగుతున్నారు, కనీసం ప్రజాప్రతినిధిని కలవగలిగే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. ఇది పూర్తిగా ప్రజల ప్రభుత్వం. నేను ఒకటే కోరుకుంటున్నాను, అందరూ కూడా ఈరోజు చూశారు మీరు, ఈరోజు సాక్షి పేపర్లో వచ్చింది, ఈరోజు ఆళ్లగడ్డ తాలూకా కాదు ప్రతి రాష్ట్రంలో ప్రతి తాలూకాకు కూడా అభివృద్ధి కింద ఎంత ఖర్చు పెట్టామని, అభివృద్ధి అంటే సంక్షేమం కింద ఎంత ఖర్చు పెట్టామని చెప్పేసి ఈరోజు పేపర్లలో వేయడం జరిగింది ప్రతి కాన్స్టిట్యూన్సీకి. అదేవిధంగా త్వరలో అభివృద్ధికి కూడా ప్రతి తాలూకాలో ఎంత ఖర్చు చేసామనేది కూడా రేపు ప్రతి దగ్గర కూడా ప్రతి పేపర్లో కూడా వేయించడం జరుగుతూ ఉంటుంది.
ఈ రోజు మీరు చూడండి అభివృద్ధి జరగడం లేదు, లేకపోతే రాష్ట్రం అప్పుల పాలు అయిపోయి సరే ఆ రాష్ట్రం అప్పుల పాలు కాకుండా ఉండడానికి నీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? నువ్వు ఏం తీసేస్తావు, ఏ పథకాలు ఆపేస్తావు, లేకపోతే ఏ వ్యవస్థలు రద్దు చేస్తావు అని చెప్పే ధైర్యం నీకు లేదు. కేవలం ఎంతసేపు ఉన్న అమరావతి ఈ యొక్క 29 గ్రామాలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వాదులను పట్టుకొని వాళ్ళకి ఏ విధంగా లాభం చేయాలని చెప్పే ఆలోచన తప్పితే ప్రజలకు ఏం మేలు చేస్తామని ఎక్కడా కూడా చెప్పేది లే. లేకపోతే నేను అధికారంలోకి వస్తే నేను అది చేస్తాను, నేను అధికారంలోకి వస్తే నేను ఇలా చేస్తాను అంటే ప్రజలకు మేలు చేయడు. నేను అధికారంలోకి వస్తే ఆ నాయకుడు అంతా చూస్తాను, లేకపోతే ఈ కార్యకర్తలు అంతా చూస్తాను, ఈ మాటలే తప్పితే ప్రజలకి న్యాయం జరుగుతుందని నీకు చెప్పే ధైర్యం కూడా లేకుండా ఈరోజు నువ్వు తిరుగుతా ఉన్నావు. కాబట్టి ఈరోజు రాష్ట్రం ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. నేను ఆలగడ్డ తరఫున, ఆలగడ్డ తాలూకా ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజలకు ఇంకా మేలు చేసే విధంగా ముందరికి వెళ్ళాలని చెప్పి, రాష్ట్రాన్ని ముందరు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.